హాయ్ నమస్తే, వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరిగ్గా ఈ రోజుతో 5 ఏళ్ల పూర్తి కాలాన్ని పూర్తి చేసినట్టు అయింది. 2019 మే 23 రిజల్ట్స్ వచ్చినాయి. అదే నెల మే 30 ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో అంటే ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్గా 5 సంవత్సరాలు అంటే 1800 రోజులు పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రికార్డు సృష్టించినట్టయింది. వాస్తవానికి అంటే ఎన్నికల సందర్భంలో కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణని తీసుకుంటే, గతంలో 2018 తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు 6 నెలల ముందస్తుకు వెళ్ళి తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2014 ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్నికలు తొందరగా రావడం కారణంగా, అంటే 1 నెల రోజుల ముందే ఎన్నికలకు వెళ్ళడం కారణంగా, అంటే ఆయన కేవలం 4 ఏళ్ల 10 నెలల పాటే ముఖ్యమంత్రి స్థానంలో ఉండడం జరిగిందనమాట. అంటే దాన్ని బేరేజ్ వేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు అంటే కంప్లీట్గా 1800 రోజుల పాటు తన పదవీ కాలాన్ని పూర్తి చేసినట్టయింది. ఒకసారి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వీడియోను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతర్కరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కాని, పక్షపాతం కాని, రాగద్వేషాలు కాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దానివల్ల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సో అది ఆయన ప్రమాణ స్వీకారం సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీచ్ అన్నమాట. ఇక ఈ 5 ఏళ్ల పాలనా కాలం సంబంధించి ఇప్పుడు మ్యాండేట్ రాబోతుంది. కంప్లీట్గా తాను అమలు చేసిన సంక్షేమాన్ని, అభివృద్ధిని చూసి ఓటేయాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. అంటే మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్పి చేసిన అప్పీల్ దేశంలోనే సంచలనం అనమాట. సరిగ్గా 5 ఏళ్ల క్రితం ప్రజాపరిపాలనకు శ్రీకాలం. 2019 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం. అదే ఏడాది మే 30 జగన్ అనే నేను అంటూ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం. రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా 5 ఏళ్ల పరిపాలన. ఈ పాలన కొనసాగాలని కోరుకుంటూ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి దన్నుగా నిలిచిన జనం, గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో అధిక స్థానాలతో వైఎస్ఆర్సీపీ చారిత్రక విజయం ఖాయమంటున్న రాజకీయ పరిశీలకులు అంటే ఒక వార్త అనమాట. సో మొత్తం మీద తన 5 ఏళ్ల పాలనా కాలానికి సంబంధించి తీర్పు, ఇప్పటికే రాజకీయ విశ్లేషకులతో పాటు ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్ సర్వేలు, పోస్ట్ పోల్ సర్వేలు అన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అధికారం అని చెప్తున్న నేపథ్యంలో తీర్పు ఎట్లా ఉండబోతుంది అన్నది 4 జూన్ రాబోతున్నది. సో చూద్దాం మరి. కంప్లీట్గా పోలింగ్ సినారియో, ఓటింగ్ సరళీగా గమనిస్తే జగన్ వర్సెస్ యాంటీ జగన్ అన్న కోణంలో మాత్రమే ఎన్నికలు జరిగినాయన్నది స్పష్టం అనమాట. అంటే ఆయన చేసిన సంక్షేమాన్ని జనం ఆదరిస్తారా లేదా, విద్యా వైద్య రంగంలో ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, వాలంటీర్ వ్యవస్థ, విలేజ్ సెక్రటేరియట్ లాంటి విప్లవాత్మక మార్పులకు జనం ఇచ్చే తీర్పు ఏంటన్నది రేపటి కౌంటింగ్తో తేలిపోతుందన్నమాట. సో ఏదేమైనా తీర్పు సంగతి ఎట్లా ఉన్నా కూడా విభజిత ఆంధ్రప్రదేశ్కు 5 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పాలించిన ముఖ్యమంత్రిగా గతంలో చంద్రబాబు రికార్డును ఆయన బద్దలు కొట్టినట్టయింది. సో చూద్దాం రేపు 4 తారీఖు తర్వాత ఒకవేళ మళ్ళీ కనుక ఎన్నికైతే చంద్రబాబు గత రికార్డును కూడా, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆయన 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా
కొనసాగించిన రికార్డును వైఎస్ జగన్మోహన్ రెడ్డి బద్దలు కొట్టే అవకాశం ఉంటుంది. సో ఏం జరుగుతుంది అన్నది 4వ తారీఖున చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.